నా పేరు అరుణ్ అండి, మాది తూర్పు గోదావరి జిల్లా విశాఖ డిస్ట్రిక్ట్ అండి. అదే విశాఖ ఏజెన్సీ అండి. ఓకే ఓకే, చెప్పండి అరుణ్ గారు, ఏం చేస్తారు మీరు? మేము నేనైతే ప్రస్తుతం బట్టల వ్యాపారం చేస్తున్నానండి. నా వయసు 28 సంవత్సరాలు అండి అయ్య గారు. చెప్పండి. అంటే మేడం, మీరు అంటే నేను ఎక్కువగా మీ వీడియోస్ నేను చూస్తుంటానండి అయ్య గారు. ఓకే, వీడియోస్ చాలా మందికి వినిపించాను. మీ వీడియోస్ నేను చాలా మందికి షేర్ చేస్తుంటాను. చేస్తుంటే ఏం చెప్పండి, ఎలా చెప్పాలి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఒక్కొక్కరికి గుండె అదిరిపోతుందండి ఆ వీడియోస్ చూపిస్తుంటే. అవునా? నిజంగా మీతో ఎప్పుడంటే నేను మాట్లాడదాం అనుకునే ఉన్ని, అసలు వీల్ అవ్వలేదు. రాత్రి ట్రై చేశానండి అయ్యారు. నేను సాంబశివ గారితో కూడా మాట్లాడాను. మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి అనేసి ఎప్పుడు నుండి అనుకుంటున్నానండి అయ్యారు. చెప్పండి. చాలా సంతోషం అండి, మీరు ఇంత ధైర్యంగా ఇలాంటి దేవుని సైనికుడు అంటే మీలాంటి వాళ్ళండి అయ్యారు. నిజంగా చెప్తున్నానండి, ఎవరు ధైర్యంగా రావట్లేదండి. ఆయన గొప్పతనం చెప్పడానికి ఎవరు రావట్లేదు. సత్యాన్ని బయటికి తీసి అసత్యాన్ని నిరూపించే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు కదండి అయ్యారు. దేవుని కృప, దేవునికి మహిమ. అంతే, మీరు మొన్న ఒక వీడియో పెట్టారు, నాకు ఆ వీడియో చూసి నాకు చాలా బాధ అనిపించింది అండి. మీకు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా పెట్టారు కదండి అయ్యగారు, దాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఏం అంటే ఎవరు ఏం చేసినా కానీ మీ పక్షంలో దేవుడు ఉన్నాడు కదండి, మీకేం పర్లేదు అయ్యారు. మనం దానికి భయపడే కూర్చోలేదు, మనం మనం చేసుకున్నాం. చాలా మంది యువకులు రేగాలి మీ బూటలు అనేది మన ఉద్దేశం. దేవుని పనిలో రేగాలి. అంతేండి. చెప్పండి. అయితే ఈ వీడియోస్ చూపిస్తామండి అయ్యారు మీ ఎవరికైనా, ఎందుకంటే ఈయన క్రైస్తవుడు. ఏమంటున్నారంటే కొంతమంది ఈయన క్రైస్తవుడు కాబట్టి ఆయన వైఫ్ గా మాట్లాడుకుంటాడు, ఆ విధంగా చెప్తాడు అన్నట్టు చెప్తున్నారండి. అయితే ఆయన చెప్పే దాంట్లో గ్రంథంలో ఉంది చెప్తున్నారా, లేకపోతే లేని విషయాలు ఏమైనా చెప్తున్నారా అని నేను చెప్తున్నానండి అయ్య గారు. మంచి ప్రశ్న. అంటే ఆయన వేరే, ఎందుకంటే మొన్న ఒక బ్రాహ్మణ్స్ అనే వాళ్ళు ఒక చిన్న విషయాన్ని తప్పుగా మాట్లాడితేనే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేస్తారు. ఒక సినిమా అల్లు అర్జున్ సినిమా ఒకటి ఉందండి ఇక్కడ జేడి అనేది, అక్కడ ఏదో బ్రాహ్మణ్స్ కు తక్కువ చేసి ఒక పాట రాశారనేసి గోల్ చేసేసారు. అలాంటిది ఈయన ఇంత ధైర్యంగా యూట్యూబ్ లో పెట్టడం అంటే మాటలు కాదు, ఒక వ్యక్తి అలా బహిరంగంగా చెప్పడం అంటే మాటలు కాదు. అందులో ఉందా లేదా అని తెలుసుకోకుండా ఆయన అంత ధైర్యంగా చెప్పేస్తారా, ఆయన ఊరుకుంటారా అనేసి అడిగానండి అయ్యారు. అడిగితే వాళ్ళ కదా జవాబు ఏమీ లేదు. అయితే అయ్యారు, మీరు మటుకి మామూలుగా ఈ దెబ్బ క్లియరెన్స్ గా ఆ యొక్క వాక్యాలు ఏ గ్రంథము అని క్లియరెన్స్ చూపించండి అయ్యారు. ఎందుకంటే మీ ద్వారా చాలా మంది, ఎందుకంటే హైందవులు ఇక్కడ ఎక్కువగా మారడానికి ప్రయత్నిస్తున్నారండి అయ్యారు, తెలుసుకుంటున్నారు అన్నమాట. నిజంగా అండి అయ్యారు, అటువైపు అయితే కొద్దిగా బాగా దారుణం ఉందండి అయ్యారు. ఇక్కడ వింటారండి అయ్యారు, ఇక్కడ చెప్తే ఎవరైనా ఇంత దారుణంగా ఉంది ఏంటి ఇలా ఉంటాయా అయ్యో మాకు అసలు ఇలాంటి తెలియదే అన్న భావం ఇక్కడ వాళ్ళకి కలుగుతుంటదండి అయ్యారు. అయితే అండి అయ్యారు, మిమ్మల్ని నేను ఒక 5 ప్రశ్నలు వేస్తానండి. మీరు ఖాళీ కదండి అయ్యారు, ఏమనుకోరు కదా. చెప్పండి ప్రశ్న. నాకి అంటే నేను ఎప్పుడు నుండో మీ విన్నాను, మీ ప్రేరేపణ నేను సాంబశివ గారి ప్రేరేపణతో నాకు కొన్ని దేవుడిచ్చిన ఆలోచనలు కూడా వచ్చినాయండి గారు. అవి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, వేస్తున్నానండి. మొదటిది ఏంటంటే, ఇప్పుడు సినిమా, ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు సినిమాలు షూటింగ్స్ జరుగుతున్నాయి కదండి అయ్యారు, పెద్ద పెద్ద వాళ్ళు షూటింగ్స్ జరిగేటప్పుడు ముందు సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఆ పంతులు వెళ్ళి ఆ యొక్క సినిమా ముహూర్తాలు పెట్టి ఏ మంత్రాలు తోటి ఆ సినిమా స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారండి అయ్యారు. అక్కడ ఏం మంచి ఉన్నదని, ఏ పవిత్రమైన మంచి ఉన్నదనేసి మంత్రాలు, ఏ మంత్రాలతో వాళ్ళు పూజలు చేస్తున్నారండి అయ్యారు. మంచి ప్రశ్న. వాస్తవానికి మంత్రాలు లేనివి, వాటి కొరకు వాళ్ళు రాసుకున్నవి ఇవన్నీ. అది సమాజానికి ఉపయోగపడేది ఏంటండి అయ్యగారు, ఒకసారి ఎవరైనా ఆలోచించినారండి అయ్యగారు.
వాస్తవానికి లేదు సమాజం సమాజానికి ఉపయోగపడేది కాదు అవి. అయ్యే నాకు బాధ అనిపిస్తుంటే వాళ్ళు చేసేది ఏమిటంటే సినిమా పేరుకి వాళ్ళ దేవుడు పూజ చేసుకుంటారు, దానికి బ్రాహ్మణుడు ప్రతి దానికి ఒకటి రాసుకున్నాడు వాళ్ళు బ్రతకడానికి కొంతమంది. అవునండి అవునండి. ఇక దాన్ని వాళ్ళు అట్లా తీసుకుని వస్తా ఉంటారు. అంతేగాని నిజంగా చిత్తశుద్ధిగా లోతుగా మీకులాగా ఆలోచన చేస్తే మనలాగా హైందూ సహోదరులు అసలు సినిమాలకి వీటికి ముహూర్తాలు ఏంటి అని ఆలోచన చేస్తారు. అవునండి. అంటే వీళ్ళకి దానికి సినిమా ప్రతి దానికి కూడా వాళ్ళు ఆ సినిమా ఫస్ట్ కనపడ దేవుడు బొమ్మ వేసుకుంటారు, నమ్మే దేవుడు నమ్మ వేస్తారు బొమ్మ సినిమా వ్యర్థంగా ఉండద్ది. తిరిగి ప్రతి చోట వైన్ షాపుల మీద వాళ్ళ దేవుడి ఫోటోలో ఉంటే దేవుని పేర్లో ఉంటే వాళ్ళకి నమ్మే వాళ్ళే. రెస్టారెంట్ పాలసీలో కూడా శివుడు బొమ్మ ఉంటది, ఆ కాలుతో తొక్కుతూనే ఉంటారు. చూడు మరి వాళ్ళు అలా దాన్ని పాపం నిజమైన హైందూ సహోదరులకు వాస్తవాలు తెలియదు. అవునండి అయ్యారు. ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు వీళ్ళేనండి. కొంతమంది మత మూర్ఖులు మత పిచ్చోళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకుండా వాళ్ళు ఉనికిడు పోతుంది. అవును వాళ్ళు ఉనికి పోవటం వల్ల ఏంటంటే మత మార్పిడి చేసినట్లు ఎంతో ఒక ఎవిడెన్స్ కూడా లేదు. అవునండి అయ్యారు. అయ్యారు మన వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళండి. ఎవరైనా ఇప్పుడు నేను ఒక మీరున్నారండి అయ్యారు, మీరు వచ్చి మరి బాబు ఇలాగా నువ్వు మతంలోకి రావాలి లేకపోతే నువ్వు చెప్పి నేను చెప్పేది విను వాస్తవం చెప్తానంటే మీరు ఎంతవరకు చెప్తున్నారు, అసలు మీకు అంత జ్ఞానం ఎక్కడిది అనేసి ఆలోచించానండి అయ్యారు. మరీ దారుణంగా మీరు చెప్పేది నమ్మేసి మీ దగ్గరకు వచ్చేస్తానండి. మనిషి జ్ఞానం ఇవ్వలేదేటండి అయ్యారు. అంతే వాళ్ళు వాళ్ళ చేతగంతనాన్ని రాజ్యాంగం వాళ్ళకి కల్పించిన హక్కు వాళ్ళ దేవుడిని ప్రకటించుకోవచ్చు. వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళకి తెలియదుగా ప్రకటించడానికి. ఇప్పుడు మన బైబుల్ అనుకో మనకు ఒక సిద్ధాంతం ఒక క్రమం ఉంది. బైబుల్ ప్రకటించాలంటే మొదట ఆ వ్యక్తి ప్రభువుని తెలుసుకుని ఉండాలి, బాప్తిసం పొంది ఉండాలి, మారు మనసు అనుభవం ఉండాలి, సువార్త ప్రకటించవచ్చు. తర్వాత సేవకుడు అవ్వాలంటే దేవుడు పిలుపు ఉండాలి. అవునండి. పిలుపు ఉన్న తర్వాత దాని సంఘంలో మంచి సాక్షి ఉండాలి, అభిషేకింపబడాలి. అవునండి. మనకు ఒక క్రమం ఉంది. అవునండి. వాళ్ళకి అసలు ఏ క్రమం లేదు కదా. ఇప్పుడు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ గ్రంథాలని ప్రకటిస్తున్నాయా అంటే ఈ పూజారులు వీళ్ళు కాముకుండారు. అవును ఈ మధ్య వాళ్ళు వచ్చారు. ఇది ఈ తాగుబోతులు తిరుగుబోతులు రేపిస్టులు ఏ పని పాటలు లేని వాళ్ళు వాళ్ళు బతుకు తిరుగు కోసం మతాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి కూనుకున్నారు. అవునండి. కొనుగోను కూడా ఏం చేస్తున్నారంటే మన బైబుల్ మీద దాడి చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ బైబుల్ మీద దాడి చేయటం వల్ల మనం కూడా వాళ్ళ గ్రంథంలో ఉండే అసత్యాన్ని బయట వేసాము. నిజంగా అండి అయ్యారు. అది నిజంగా అద్భుతం అండి అయ్యారు. వాళ్ళు దాడి చేయకపోతే మనకి అసలు అందులో ఏమున్నదో మనకి తెలియదు. తెలియదు కదా. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది, నిజమైన హైందువులు మారుతున్నారు వీళ్ళ వల్ల. అవునండి అయ్యారు. దేవుడే వాళ్ళు అనుమతించాడు. వాడు ఎన్ని రోజులు బైబుల్ చదువుకుపోతాడు అన్ని రోజులు మనం వాళ్ళ గ్రంథంలో ఉండే అసత్యాన్ని చెప్తానే ఉంటాం బయట. అవునండి. మనల్ని ఏమి చేయలేడు. ఒక క్రైస్తుడు కూడా అటు మారలేడు. అవును నిజమైన క్రైస్తుడు ఎవరు మారడు. ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఈ పరిపూర్ణానంద ద్వారా కరుణాకర సుగుణం రాసిన బుక్ ద్వారా వాళ్ళు మాట్లాడటం వల్ల మన క్రైస్తుడు ఎవడు కూడా మళ్ళీ అటు చేయలేడు. వాడు రాసిన వాడికి అజ్ఞానం కాబట్టి వాడు తెలియదు వాళ్ళకి. ఆ గ్రంథం రావటం వల్ల ఇటు మనం వాళ్ళ గ్రంథాల్లో ఉండే మాట్లాడటం వల్ల వేల మంది మారాడు ఇప్పుడుకి. అవునండి. తెలుసా వేల తక్కువే తక్కువలు ఎంత మంది అంటే అంతమంది హైందువులు నిజమైన హైందువులు ఊరి మా ఈ దేవుళ్ళు ఇంత పాపం ఉందా ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నారని తెలుసుకుని అప్పుడు బైబుల్ తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుని వారంతటి వాళ్ళు బైబుల్ చదువుకుని బయటకు వచ్చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆ బ్రాహ్మణుడు ఆయన మొన్న ఈస్టర్ రోజు బ్రాహ్మణుడు ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభువుకి సాగిలి పడ్డాడు కదా. అవునండి. వాళ్ళు కూడా తెలుసుకున్నారు. తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువు తెలుసుకున్నారు అందరూ. అవునండి. క్రైస్తవ్యం వీళ్ళ వల్ల ఇంకా చాలా ముందుకు వెళ్తుంది. గతంలో కన్నా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు నీ వీడియో ఒక వీడియో అదే శివుని కోసం చెప్తారు కదండి, ఇలాగా శివుని సొంత అదే ఒక భక్తురాలని ఇవి చేస్తారు అలా చేయొచ్చు అనేసి ఒక వ్యక్తికి చూపించానండి. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే నా వీడియో ఆ చుట్టుపక్కల వాళ్ళకంతా చూడండి ఎంత దారుణంగా చెప్తున్నాడు ఈయన అనేసి చుట్టుపక్కల వాళ్ళకందరికి తీసుకుని వచ్చాడు నా దగ్గరికి. తీసుకొని వచ్చి అక్కడ చాలా మందికి తీసుకుని వచ్చాడు. ఒక పండితుడు కూడా వచ్చాడు.
ఆయన అంటున్నాడు ఈ గ్రంథాలు నిజంగా ఉన్నాయో లేదో వీళ్ళే ఈ గ్రంథాలు రాసేస్తున్నారు, క్రైస్తవులే రాసుకొని మరి ఇలా చెప్తుంటారు అన్న విధంగా చెప్పేదండి. అయితే నాకు ఒక చుట్టూ మీ సాంబశివ గారు మీరు ఎప్పుడు ఒక విషయం నాకు గుర్తు వచ్చింది, మామూలుగా మీరు చెప్పారు ఆయన చెప్పారు తెలియదు కానీ ఒక వ్యక్తి చెప్పింది నాకు గుర్తుందండి అయ్యారు. అక్కడ ఉన్న 10 మందికినే నేను ఒక ప్రశ్న వేసానండి అయ్యారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను మీరు వాస్తవం చెప్తారా అన్నానండి అయ్యారు. అక్కడ చాలా మంది ఉన్నారు మీ వీడియో చూస్తూ ఏంటి అన్నారు. ఏంటి అంటే ఒకే ప్రశ్న అండి, మీరు జవాబు చెప్పండి చాలా అన్నాను. ఏంటి అన్నారు అంటే ఆయుధం బలహీనుడుగా బలవంతుడుగా అని అడిగానండి అయ్య గారు. ఆయుధం బలవంతుడుగా బలహీనుడిగా అంటే వాళ్ళందరూ అంటున్నారు బలహీనుడికి ఆయుధం అవసరం, బలవంతుడికి ఆయుధంతో పని లేదు అన్నారండి అయ్య గారు. ఆ పంతులు కూడా అలాగే అన్నాడు, మనం బలహీనులం కాబట్టి ఏ చెట్టు నరకాలన్నా ఏది చేయాలన్నా ఆయుధం మనకు అవసరం, బలవంతుడికి అవసరం లేదు అన్నారండి అయ్య గారు. అయితే బలవంతుడికి ఆయుధంతో పని లేదు కదా, మనకే కదా ఆయుధంతో పని, మనం బలహీనులం కాబట్టి ఆయుధాలు మనకు అవసరం. ఇంతకీ మీరు పూజించే 3 కోటి దేవతలు దేవుళ్ళు అనే వాళ్ళకి అందరికి ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు బలహీనులా అని అడిగానండి అయ్యారు. అడిగితే ఆ పంతులు ఏం చెప్పాలో తెలియలేదండి అయ్యగారు. నిజంగా మనం బలహీనులం కాబట్టి ఆయుధాలు మనకు కావాలి, వాళ్ళు నిజంగా బలవంతులైతే వాళ్ళకి ఆయుధాలతో పనే ఉంది, ఇద్దరు చేసే పనే ఉంది, ఇంటి బద్దలు ఈటలు ఇవన్నీ అవసరం లేదు కదా. అడిగానండి అయ్యగారు, అడిగితే ఏం చెప్పలేకపోతున్నారండి అయ్యగారు. ఆ దేవుడు అనేవాడికి ఆయుధాలు అవసరం ఏమీ లేదు, ఆయన నోటి మాటతో ఏదేం చేయగలడు, ఆయనకి ఆయుధాలు ఎవరో చంపేస్తాడు ఇది చేసేస్తాడు అనేసి ఉండదన్నానండి అయ్యగారు. మంచి మంచి ప్రశ్న చేశారు. ఇంకేం మాట్లాడలేకపోయారండి వాళ్ళు ఎవరు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి, మీరు ఏదైనా చెప్తే నేను వింటాను అన్నానండి అయ్యగారు. కామ్ముకున్నారండి, ఇంకా ఆ మాటకి ఇంకా ఇదేంటి నిజమే కదా ఇంకా ఆలోచనలు పడ్డారండి అయ్య గారు. ఎవరు ఒక మాట మాట్లాడలేదు. నాకన్నారు మరి మీ యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువు ఉంది కదా అని, అంటే సిలువ ఆయుధం ఆయన పెట్టుకొని ఆయన ఏదైనా చేశాడా అనేసి అడిగానండి అయ్య గారు. సిలువ సర్వమానవాళ్ళ పాప పరిహారానికి అది చేయాల్సిన అని అందరూ వేద బ్రాహ్మణులు చెప్పారు. అవునవును, అన్ని గ్రంథాల్లో ఆ సిలువ మరణం గురించి వ్రాయబడింది కాబట్టి అలా బలే జరగాలి కాబట్టి తను తాను తీసుకెళ్లి ఆయన అర్పించుకున్నాడు, తను తను కొట్టించుకున్నాడు మనస్ఫూర్తి. అవునండి అయ్యారు, అవునండి. ఎందుకు వాళ్ళు ఏమన్నారు మళ్ళీ తర్వాత ఆ వీడియోలు చూసి? ఆ వీడియోలు చూసి నేను చాలా మంది సేల్స్ ద్వారా పంపానండి అక్కడ వాళ్ళకే. అయితే అండి గారు ఒక మనవి అండి గారు, మీరు పెద్దవారు నేను చిన్నోడిని పర్లేదు, మనందరూ ఒకటే ప్రభువులు పెద్ద చిన్న లేదు, అది మా బైబుల్ ఎక్కడ కూడా పెద్ద ప్రభుత్వ చిన్న ప్రభుత్వం చిన్న విశ్వాసం పెద్ద విశ్వాసం మనందరూ యేసుక్రీస్తునామం ఒకటే. అవునండి, మీరు పెట్టే వీడియోస్ లో ఇప్పుడు ఒక వ్యక్తి శివుడు కోసం చెప్తున్నారు కదండి, ఆ వ్యక్తి ఫోటో పెట్టి కింద ఏ వచనంలో ఏమున్నాయో అవన్నీ కొద్దిగా క్లియరెన్స్ కి ఇవ్వండి అయ్యారు. అయ్యి వాళ్ళు అంటే ఏంటంటే బొమ్మ చూసి మరి నమ్ముతుంటారండి వీళ్ళందరూ. ఆ బొమ్మ పెట్టి కింద వచనాలు రాయండి అయ్య గారు, మీరు చాలా మంది మారుతారండి అయ్యారు. నిజంగా మీరు ఒక బుక్ కూడా రాసి నాకు ఏదో ఒక మంచి బుక్ పంపించండి అయ్య గారు, అడ్రస్ ఇస్తాను నేను మనీ కూడా పే చేస్తాను. దేవుడు చిత్తం చేద్దాము. మనం మాట్లాడేది లైవ్. అవునండి అయ్యారు, లైవ్ లో మనం రిఫరెన్స్ రాయటం కూడదు, విడిగా షూట్ చేసి రాయొచ్చు. అందుకే మనం మొదట బుక్ చూపిస్తున్నాం వాళ్ళకి. అవునవునవును, నోటి మాట కాదు, అధ్యాయం గ్రంథం చెప్తున్నాం, అది తెచ్చుకోమని చూడాలి. తెచ్చుకున్న దాంట్లో లేకపోతే నేను అన్నటికి కూడా బైబుల్ బోధించను అని చెప్పండి. అవునండి, నేను మాట్లాడిన ప్రతి మాటలు ఇప్పుడు ఏ వీడియో అయినా సరే దేవుని కృపతో మాట్లాడిన దానికి ఏ ఒక్కదాని కూడా ఆధారం లేదు అని వాళ్ళు నిరూపిస్తే ఇమ్మీడియట్లు నేను బహిరంగ వచ్చి చెంపలు వేసుకొని ఇంకెన్నటికి నేను బైబులే బోధించను అని చెప్పండి వాళ్ళకి. అలాగే వాళ్ళు నేను నిరూపిస్తా, నేను నిరూపించినప్పుడు వాళ్ళు వెంటనే చెంపలు వేసుకుని యేసుక్రీస్తుని దేవుడు అంగీకరిస్తారా? అలాగేండి అయ్యారు. అయ్యారు ఎవరే మీ వీడియోస్ చాలా మంది చూపిస్తున్నాను, ఎవరైనా ఏదైనా అంటే ఆయన మీ నెంబర్ ఇస్తానండి అయ్యారు, ఆయనకి ఫోన్ చేసి కనుక్కోండి ఎంత వరకు వస్తామో అని మీ నెంబర్ ఇస్తానండి. అలాగేండి అయ్యారు. నా పేరు అరుణ్ అండి. అరుణ్, మీరు కూడా ప్రభుని తెలుసుకుని వచ్చారా? మేము హైందవులం అండి, మేము ఎక్కువ విగ్రహారాధన, మేము రాముడు భక్తులం అండి అయ్యగారు మా ఇంట్లో వాళ్ళందరూ. అయితే మా అమ్మ వాళ్ళు మా నాన్నగారు వాళ్ళందరూ తిరుపతి ఇటు రాము భక్తులు అండి ఎక్కువగా. మా నేను మొన్నటి వరకు అది చేసేవారండి. అయితే మాకు ఏమొచ్చిందంటే దేవుడు అందరు అంటున్నారు ఒక్కడే కదా దేవుడు, ఇంతమంది దేవుళ్ళు ఏంటి
అనేసి ఆలోచించామండి అయ్యగారు. అయితే ఒక పాస్టర్ గారు అన్నారు, అమ్మా ఈ దేవుడు పవిత్రుడు, పవిత్రంగా ఉన్న దేవుడినే ఆరాధించండి అని మా ఊరి దగ్గర ప్రకటన చేశారండి అయ్యగారు. ఇక్కడ వింటారండి, ఎవరైనా చెప్తే మా ఊళ్ళు గట్టి వింటారండి అన్నమాట. అయితే ఆ పవిత్రమైన దేవుడు ఎవరంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఈయనే కనిపిస్తున్నాడండి. ఎవరు యేసు క్రీస్తు ప్రభు వారే కనిపిస్తున్నారు, ఈ రాముడు వీళ్ళందరూ. ఎందుకంటే ఆ సీతమ్మ వారు వనవాసం పంపడం ఏంటి, రాముడు గీత దాటితే దీక్షిస్తూ పోవడం ఏంటి, ఇతనే దేవుడు అయితే ఇలాంటి గీతలు దాటిపోయి ఇంకొకటి వచ్చి సాయం చేయడం ఏంటి, ఆంజనేయుడు సాయం చేయడం ఏంటి, ఎక్కడుందో సీత మళ్ళీ నిలుపుకోవడం ఏంటి, కోతులన్నిటి పంపడం, ఇవన్నీ కొద్దిగా మనకి జ్ఞానం ఇచ్చారు కదండి అయ్యగారు దేవుడు. ఇదంతా కల్పితం అని మరి ఆలోచించామండి. నెక్స్ట్ ఈ శివలింగం కోసం లింగము అంటే అంగము ఇవన్నీ తెలుసుకున్నామండి. అయితే ఇదేంటి ఇంత దగ్గరంగా దారుణంగా ఉన్నాయి, ఏదైనా ఏది చూసినా గానీ సెక్సువల్ సంబంధం గానీ కనబడుతుంది అండి, అపవిత్రంగానే కనబడుతుంది గానీ పవిత్రంగా ఎక్కడ కనిపించట్లేదండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీరు బ్రాహ్మణుల బ్రదరు అండి అయ్యగారు? మీరు బ్రాహ్మణుల? మేము అండి చౌదరిస్ అండి. చౌదరిస్, ఓకే ఓకే. అయితే మేము ఈ విధంగా పరిశీలించామండి అయ్యగారు, ఇదేంటి లింగాన్ని పూజ చేయడం ఏంటి, మళ్ళీ లింగాధారుడు అంటారేంటి, కాముకుడు అంటారేంటి, ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ పవిత్రుడు మన దేవుడు అనేసి మళ్ళీ మంచి దేవుళ్ళు అన్నట్టు చెప్పుకుంటారండి. మన గ్రంథం మంచి చెప్తుంది కానీ అసత్యాన్ని ఎక్కువగా ఉంటుందండి. అసలు ఏంటి అయ్యారు, వాస్తవం అండి, మేము ఏదో నేర్చుకున్నామంటే అండి అయ్యగారు ఒకసారి ప్లీజ్ అండి అయ్యారు, ఇది ఒక్క మాట. అయితే ముఖ్యంగా మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఏం నేర్చుకున్నారంటే, మించు మించుగా ఒక నాలుగు కుటుంబాలు అండి, మా అన్నదమ్ములు అదే మా పెద్దనాన్న చిన్నాళ్ళు వీళ్ళందరూ నేర్చుకున్నది ఏంటంటే, రోజు టీవీలో సీరియల్ పెట్టుకుంటారండి అయ్యారు. సీరియల్ పెట్టుకుంటే ప్రతిదానికి దేవుడు అంటే వీళ్ళకి లెక్క లేదండి, ఇష్టం వచ్చినట్టు ఆ యాక్టింగ్ అండి. దేవుడు వచ్చేసి దిగి వచ్చేసి ఏదో చేసేసానండి, సీరియల్ యాక్ట్ చేసేస్తుంటానండి అపవిత్రంగానండి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏది నచ్చుతుందండి. ఆ పాటలు చూడండి ఎలా పాడుతానంటే, సినిమాల్లో అమ్మ బ్రహ్మదేవుడో కొంపు ముంచినాడురో ఇంత అంద ఏంటండి ఆ పాటలు ఏంటండి, ఆ చాలా దానం అండి. ఈ సీరియల్లోనే దేవుళ్ళని తీసేస్తుంటారు, ఏ దేవుడు వచ్చినా ఏ బ్రహ్మదేవుడు వచ్చినా ఈవెన్ నుండి నా నుండి దూరం చేయడన్నట్టు వీళ్ళే యాక్షన్ చేసేసుకోవడం, ఆ దేవుళ్ళు వచ్చేసి కరెంట్ చేసినట్టు వీళ్ళే అండి. అన్ని ఎక్కడ చూసినా దేవుడికి వ్యాల్యూ అనేది ఎవ్వరు ఇవ్వట్లేదండి, ఏ సినిమాల్లో ఇవ్వట్లేదు, ఎక్కడ లేదు. దేవుడు అంటే వీళ్ళకి ఎగతాళి కనిపిస్తుంది అండి అయ్యారు, అదే పట్టుకున్నారండి మా ఊళ్ళందరూ. అసలు నేను దేవుడు అంటే పవిత్రంగా ఆరాధించడం మానేసి ఇష్టం వచ్చేటండి, ఆ దేవుడు ముందు బుర్ర కొట్టేసుకుంటుంటే ఈ రాయివా రప్పవా నువ్వు కరుణించావంటే ఆ లాక్షింగ్ చేసే అందులో వ్యక్తిని కాపాడడానికి ఆ దేవుడిని తీసేస్తుంటారు వీళ్ళే. మళ్ళీ అదంతా యాక్టింగే, ఎక్కడ పవిత్రత ఉండదండి. అంటే వీళ్ళకి దేవుడు అంటే సులకనగా చూడండి, జబర్దస్తులు కూడా దేవుడిని కించపరిచినట్టుగానే మాట్లాడుతుంటాడు కొన్ని సందర్భాల్లో. ఇది అంటే వీళ్ళకి ఎక్కువగా దేవుడు అంటే భయము భక్తి అనేది ఎవరికి లేదండి అయ్యగారు. దేవుడు అంటే ఏంటి, ఆయన ఎలా మనం గౌరవించాలని లేదండి. మీ నాన్న కాదు, మీ నిన్ను పుట్టించిన దేవుడు వచ్చినా నన్ను ఎవడు ఏం చేయలేడని హీరోలే మాట్లాడుతుంటారు. ఆ బ్రహ్మదేవుడు వచ్చినా ఎవడేం చేయలేడు, నిన్ను మీ తాతలు ముత్తాతలు కూడా ఎవడు రక్షించలేడని డైలాగుల మీద డైలాగులు నిత్యం చూడండి. గుళ్ళోకి వెళ్తారు సీరియల్లో, అంత సెట్టింగ్ అండి సీరియల్ అంతా దేవుళ్ళ కోసం ఉంటది. వాళ్ళు భక్తులు చేసేస్తుంటారు, ఎవరు రక్షించేసినట్టు నాగిని అంట ఇదంట సీరియల్ నందిని అంట, వీళ్ళు భక్తి చూడండి అంత యాక్టింగ్ అండి బాబు. ఇదంతా దేవుణ్ణి గ్రిప్లో పెట్టేసుకొని దేవుణ్ణి వల్ల పని చేసుకొని ఎంత ఇష్టం వచ్చినట్టు అనమాట దేవుణ్ణి ఏ విధంగా ఆడుకోవాలో ఆడేసుకుంటున్నారండి. ఫుట్బాల్ ఆడేసినట్టు ఆడేస్తున్నారండి అయ్యగారు, అది తెలుసుకున్నామండి అయ్యగారు. ఇదంతా చూసా ఇలాంటి భక్తి ఉండకూడదు. వాస్తవం అంటే దేవుడు అంటే ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తే దేవుడు అవడు, ఆయన పవిత్రుడు అనేసి అప్పుడు తెలుసుకోనండి. పవిత్రంగా మన పనం ఇచ్చిన వాడు ఒక్కడున్నాడు అని అలా ఆ పాస్టర్ గారు ఒక పాంప్లెట్ ఇచ్చారు. నేనే మార్గము నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవడు నిత్య జీవానికి వెళ్ళడు, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని ఆ మాటలు మాకు పట్టుకున్నాయండి అయ్యగారు. ఎక్సలెంట్. ఆ మాట మేము పట్టుకున్నమాట, అంటే నిజమే కదా, ఆయనలో పాపం కనబడకూడదు కదా, దేవుడు అనే వాడి దగ్గర ఏ కల్మషం కూడా ఏ చిన్నది కూడా కనబడకూడదు కదా, అలాంటి వాడిని మనం ఆరాధించాలని మా ఫ్యామిలీ అంతా నిర్ణయించుకున్నారండి అయ్యగారు. పవిత్రంగా ఉన్న వాడిని తోటి ఉంటేనే మనకు మంచి బుద్ధులు వస్తాయి, చెడ్డవాడితో స్నేహం చేస్తే అపవిత్రమైన బుద్ధులు వస్తాయి. మన దేవుడు కూడా పవిత్రుడు, పవిత్రమైన దేవుడిని ఆరాధిద్దాం. ఇష్టం వచ్చినట్టు అప్పుడే తప్పులు చేసి అప్పుడే పరిశుద్ధుడిగా, అప్పుడే తప్పులు చేసి అప్పుడే పరిశుద్ధుడిగా ఉన్నావు అలాంటి వాడు ఏసదారి అవుతాడు, అలాంటి వాడు దేవుడు అనకూడదు అనేసి మేము నిర్ణయించుకొని మేము ఈ యొక్క క్రైస్తవం స్వీకరించామండి అయ్యారు.
వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్ బ్రదర్. అంతే, అది ప్రతి ఒక్కరు మాలాగా తెలుసుకొని దేవుడు అంటే పవిత్రుడు కదా, ఇష్టం వచ్చినట్టు గంటకు ఒక రూపం గడియకు ఒక రూపం లాగా శ్రీకృష్ణు వారు అంటారు కదండి, ధర్మం ఎప్పుడు అదే క్షీణిస్తుందో అప్పుడు నేను పుడతాను, అప్పుడు ధర్మాన్ని నెలకొల్పుతాను అంటున్నారు. ఇప్పుడు అంతా ప్రపంచం అంతా అధర్మం ఉంది గాని ధర్మం ఎక్కడుందండి గాని, మరి ఈయన పుట్టాలి కదా, ఏదండి ఎక్కడ కనిపిస్తున్నాడండి? వాస్తవానికి కృష్ణుడు అడుగు నేను దేవుడు అని చెప్పలా. అవునండి గారు, అవును, శ్రీకృష్ణుడు తన యొక్క ఆయన దేవుడిని కాదని స్పష్టంగా చెప్పాడు, చతుస్కందంలో ఉండిద్ది. అవునవును, అవునండి. వీళ్ళకి మనకు తెలియదు, చాలా మంది ఏదో చెప్పు అనుకుంటా ఉంటారు. అవునండి, కావాలంటే అది చదవమానండి ఈసారి చతుర్థ స్కందం 265 265 నుండి 267 పేజీలు చదివితే. అవునండి, ఆయన స్వయంగా ఆయన నేను పూర్వజన్మలో దేశ దేవి భక్తుడే కాని అన్నాడు కృష్ణుడు. అవునండి, దేవి భక్తుడు దేవుడు ఎలా అవుతాడు? అవునండి, ఈ మరి ఎట్లా మానవ జాతిని కాపాడతాడు, ఏ విధంగా అధర్మం వచ్చిన పుడతాడు, ఎట్లా పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎందుకు పుడతాడు, అసలు ఉందా క్లారిటీ? అవునండి, కాబట్టి ఎన్ని ఏంటంటే పాపం ఇప్పుడు మీలాంటి నిజమాన హైందవ సహోదరు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కరపత్రాల ద్వారా సువార్ ద్వారా లేదా ఇటు యూట్యూబ్ల ద్వారా ఇలా విని సత్యంలోకి తీసుకుని మిమ్మల్ని దేవుడు ప్రేమించినట్టు బయటకు వచ్చారు. అవునండి, ఇప్పుడు ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం, వాళ్ళకి కింద గ్రౌండ్ స్థాయిలో హైందవుల్లో వీళ్ళకి ఫీలింగ్ లేదు. అవునండి, ఈ మతోన్మాదులు వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి క్రియేట్ చేయాలని చూస్తున్నారు, కానీ వాళ్ళందరూ పచ్చి తిట్లు తిడుతున్నారు వాళ్ళని. అవునండి, కాబట్టి మనకేం జరిగిందంటే ఇందుని బట్టి ఈ పరిపూర్ణానంద డైరెక్షన్ లో రాయబడిన కరుణాకర్ రాయలేదులే, కరుణాకర్ సీన్ అంత సీన్ లేదు, ఢిల్లీ మెళ్ళ గంట కట్టారంటే ఆ బుక్ వల్ల మనకు చాలా ప్రయోజనం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆ బుక్ రాయటం వల్ల మనం విచ్చలు వాళ్ళ అసలు ఎన్ని గ్రంథాలు అన్ని గ్రంథాల్లో ఉండే వాళ్ళు దేవుళ్ళు దేవతల గురించి వాళ్ళు చేసిన పాపాలు అగాత్యాలు దారుణాలు అన్ని కూడా చదువుకొని మనం అందరూ వివరించి చెప్పాం, మనం ఉండదు చెప్పాం. అవునండి, అది ఎలా వచ్చింది మనకు హక్కు? కరుణాకర సూగున నేను రాశానని చెప్పుకున్న ఆ బుక్ రిలీజ్ చేయబట్టే కదా మనకు వచ్చింది. అవునండి, మన వాళ్ళు మనం మన దేవుడి గురించి మాట్లాడబట్టే కదా వాళ్ళు వచ్చింది. అవునండి, మనది గోల్డ్ వాళ్ళది రోల్ గోల్డ్. ఇప్పుడు సత్యం చూలుకొస్తే గోల్డ్ ఎప్పుడు ఇంకో రోల్ గోల్డ్ గా మారదు. అవునండి, రోల్ గోల్డ్ కాస్త గోల్డ్ గా నేను పెట్టుకున్నా ఊగిపోయింది సత్యం ముందు. అవునండి, అట్లాగే దేవుడు అనుమతించాడు. ఇప్పుడు మీకు లాగా ఎంతో మంది ఇప్పుడు మీరే అన్ని వీడియోస్ తీసుకుని అందరూ చూపిస్తున్నారు, వేల మంది మారుతున్నారు ఇప్పుడు ప్రభుని తెలుసుకొని. అవునండి, దానివల్ల మనకు చాలా మేలు జరిగింది గతంలో కన్నా కూడా. ఇప్పుడు హైందవ సహోదరులు ఎంతో మంది యేసుక్రీస్తుని దేవుడిగా వాళ్ళ మనసులోకి ఆహ్వానించారు. అవునండి, కొంతమంది బహిరంగంగాను కొంతమంది రహస్యంగాను కొంతమంది తటస్థంగానే యేసుక్రీస్తు కూడా దేవుడే అంటే వీళ్ళకంటే పరిశుద్ధుడే అని నిర్ణయించుకున్నారు. అవునండి, దానిలో భాగం మనకు వచ్చే ఫోన్ కాల్స్ అలాగా చాలా మంది ఉన్నారు. అవునండి, చాలా మంచిది బ్రదర్ అరుణ్, మీరు ఇంకా ఏదైనా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయని ఖచ్చితంగా మాట్లాడతాను. కంపల్సరీ అండి అయ్యారు, మిమ్మల్ని కాంటాక్ట్ లో ఉంటారండి అయ్యారు. ఉన్నాను అండి, అలాగే అయ్యారు. విశాఖపట్నం ఉన్నారు కదా? ఏనే, మీరు విశాఖపట్నం ఉన్నారు కదా? అవునండి, మాది ఏజెన్సీ అండి, విశాఖపట్నం ఇంకో ఏరు మండలం అండి. ఓకే ఓకే బ్రదర్, ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే.